కార్తీక మాసం సందర్భంగా నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసంలో శుక్రవారం హనంకొండలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో లక్ష మారేడు దళాలతో ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి ఆరాధించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అన్నారు. రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో కార్తీక మాసోత్సవ పూజలు మహావైభవంగా నిర్వహించుకుంటున్నాము. శుభప్రీతికరమైనటువంటి మహాలక్ష్మి ఉద్భవించినటువంటి మారేడు దళములతోని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పితం అంటూ లక్ష మారేడు దళములతోని ఆ స్వామివారిని అర్చించుకోవడం జరిగింది. లక్ష బిల్వార్చన వల్ల భక్తులకు ఆయురారోగ్యాలే కాకుండా ఐశ్వర్యాలు కూడా లభిస్తాయని చెప్పేసి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈశ్వరో ఐశ్వర్య, ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో మారేడు దళములతోని వారికి ఐశ్వర్యాలు లభిస్తాయి, సకల కష్టాలు తొలగిపోతాయని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా ఈరోజు దేవాలయం లోపల ఆలయ అర్చకుల ఆధ్వర్యం లోపల లక్ష నామాలతోనే లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా 4 రోజుల పాటు కార్తీక మాసోత్సవాలు ఉన్నాయి. వచ్చే సోమవారం నాడు 25వ తేదీ నాడు అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున శివ కళ్యాణోత్సవం, అన్నపూజ, మహాన్నదాన